हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल। सो ई रोज चूडबोतुन्नामंटे मनम प्रेग्नेंसी जेंडर टेस्ट तीसुकोवडानिकि मनं कौ मिल्क यूज चेसी मनं वच्चे जेंडर प्रेडिक्शन वच्चे चेस्तारन्नमाट। सो अदि एला चेस्तारु, सो दान्नि चेयमंटारंटे पसरु टेस्ट अनि कूडा चेप्तारु। सो मा फ्रेंड कूडा इद्दरु चेसुकुन्नारंडि। प्लीज दयचेसी अंटे मीरु पूर्तिगा विनंडि, सो दट ओक क्लियर क्लारिफिकेशन अनेदि वस्तुंदि मनं मिल्क टेस्ट चेसुकोवच्चा लेदा अनेसि, सो दट ओक ऐडिया अनेदि वस्तुंदन्नमाट। मनकु ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పుడు ఒకటి, అది ఫస్ట్ బేబీ అయినా కానీ, సెకండ్ బేబీ అయినా కానీ, థర్డ్ బేబీ అయినా కానీ చాలా క్యూరియాసిటీ ఉంటుందన్నమాట మనం వచ్చేసి ఏ బేబీ అని తెలుసుకోవడానికి. కాకపోతే మనం వచ్చేసి, నేను నా పర్సనల్ ఒపీనియన్ ఏమంటే, మనం వచ్చి యూరిన్ జెండర్ టెస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి ఏమంటే, మన స్కాన్ రిపోర్ట్లు ఏమన్నా చూసి, వీడియోలను చూసి మనం వచ్చి జెండర్ టెస్ట్ అంతా చేసుకోవచ్చు. నా వరకు అయితే ఏదైనా మనం బాడీలో ఇన్సర్ట్ చేసి, లైక్ ఏదైనా అంటే ఇంజెక్షన్ అంటే ఏదైనా ఏదైనా వేసి మన బాడీ లోపల ఇన్సర్ట్ చేసి ఏదైనా కానీ జెండర్ టెస్ట్ చేయడం అంటే, ప్లీజ్ దయచేసి అంటే చేసుకొని చేసుకోవద్దండి. మిల్క్లో ఎలా చేస్తారంటే, మా ఫ్రెండ్స్ చేసుకున్నారండి. అంటే మనం ప్రెగ్నెన్సీ అయ్యేటప్పుడు మనం ఆఫ్టర్ థర్డ్ మంత్ తర్వాత ఇది చేస్తారంట. అది ఎలా చేస్తారంటే, మనం అంటే ఆవు దూడేస్తుంది కదండి, ఆ పాలు పిండుంటాం కదా, ఆ ఫస్ట్ మిల్క్ని తీసుకునేసి ముక్కులో వచ్చి పోస్తారనమాట. ఒక 3 to 4 డ్రాప్స్, అంటే 3 డ్రాప్స్ లేకపోతే 11 డ్రాప్స్ లేకపోతే 15, 9, సో అలా పోస్తారంట. అది పోసిన తర్వాత మనకు వచ్చేసి ఎలా ఉంటుందంటే, అంటే మనకు ఒక్క విషయం మాత్రం తెలుసుకోండి, మనం జెండర్ టెస్ట్ తీసుకోవాలంటే మన యూరిన్ని పెట్టి చేసుకోవచ్చు, కానీ మన బాడీలో ఏదైనా కానీ ఇన్సర్ట్ చేస్తే దాని మూలంగా మనం బాయ్ బేబీనా గర్ల్ బేబీనా అని తెలుస్తుందంటే, నా వరకు అయితే ప్లీజ్ దాన్ని మాత్రం వదిలేయండి. ఇన్ కేజ్ అది కరెక్ట్గా ఉన్నా కూడా మీరు చేయడానికి పోవద్దండి. ఎందుకంటే వాళ్ళు మా ఫ్రెండ్స్ అంటే వన్ సైడ్ హెడ్ఏక్ అని చెప్తాం కదా, సో అలా ఇప్పుడు హెడ్ఏక్గానే ఉంటుంది వాళ్ళిద్దరికీ. అంటే వాళ్ళకిద్దరికీ సెకండ్ బేబీస్ ఉన్నారన్నమాట, సెకండ్ బేబీస్కే ఇలా చేసిందనమాట. సో అంటే బాయ్ బేబీ అయినా గర్ల్ బేబీనా అని తెలుసుకోవడానికి, నా వరకు అయితే ప్లీజ్ అది మాత్రం చేయడానికి పోవద్దండి. ఏదైనా మీకు కావాలంటే, అంటే మనం ఓల్డ్ వ్యూస్ చూడొచ్చు, సో ఇలాంటిది కావాలంటే చూడొచ్చు, కానీ మనం ఇన్ కేస్ మీరు కానీ ఖాళీగా ఉంటే మీ ముక్కులో ఏదైనా వాటర్ పోసుకొని చూడండి ఎలా ఉంటుంది. చాలా తలంతా దిమ్గా ఉంటుంది, తర్వాత వచ్చేసి పెయిన్ ఎత్తుతుంది, తల వచ్చి పెయిన్ ఎత్తుతుంది అనమాట. అది ప్రెగ్నెన్సీ టైంలో అలా పోయడం వల్ల మనకు డెలివరీ అయిన తర్వాత కూడా దాని ఎఫెక్ట్ అనేది చాలా వరకు అయితే ఉంటుందన్నమాట. అది మిల్క్ వచ్చేసి మన ముక్కులో పోయడం. దయచేసి మీరు అలాంటి టెస్ట్ అంతా ఏమి తీసుకోవద్దండి. అలాంటి చేయడం వల్ల మనకు అసలు బేబీకి కానీ ఎటువంటి ప్రయోజనం అయితే ఉండదు, హెల్త్ ఇష్యూస్ రావడం తప్పితే. దయచేసి మీరు ఎవరో ఏదో చెప్పినారని చెప్పేసి మీ ముక్కులో పోసుకోవడం కానీ అలాంటిదంతా ఏమి చేయొద్దండి. నేనైతే ఫస్ట్ నేను ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు కూడా మా బాబు స్టమక్లో ఉన్నాడు, అప్పుడు తను ఫోన్ చేసి చెప్పిందనమాట. సో నేను ఈ ఊరెళ్ళి ఉంటే నేను చెప్పినాను నేను చేసుకోనని చెప్పేసి. అంటే ఇప్పుడు చాలామంది అయితే చేస్తారు. సో దయచేసి మీరు మాత్రం చేయడానికి పోవద్దండి. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్, నేను చేయవద్దు అని చెప్పడానికి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. కావాలంటే మీ యూరిన్ పెట్టుకునేసి, ఫారినర్ ఓల్డ్ వ్యూస్ ఉంటుంది, మళ్ళీ ఆనియన్ టెస్ట్ ఉంటుంది, సాల్ట్ టెస్ట్ ఉంటుంది, మళ్ళీ ఇంకొకటి ఏమంటే చాలా అయితే టెస్టులు ఉంటుందండి. అంటే చైనీస్ జెండర్ ప్రొడక్షన్ అయితే చూడొచ్చు. సో ఇలాంటివి కావాలంటే చూసుకోండి, కానీ మీ అంటే మీ బాడీలో ఇన్సర్ట్ చేసి దాని మూలంగా జెండర్ ప్రొడక్షన్ చేసుకోవడం చాలా వరకు, నా వరకు అయితే చాలా తప్పండి. అది మనకు మంచిది కాదు, ఈవెన్ బేబీకి మంచిది కాదు. దయచేసి మీరు మాత్రం ఎటువంటి అంటే ముక్కులో పోసి ఎటువంటిది అలాంటిదంతా ఏమి చేయడానికి పోవద్దండి. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. ఖచ్చితంగా ఈ వీడియో అనేది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వచ్చి నోటిఫికేషన్కి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. బై ఫ్రమ్ మహేశ్వరి.